తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే గతంతో పోలిస్తే కరోనా కేసుల ఉధృతి రోజు రోజుకి తగ్గుతుంది అనే లెక్కలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ కాంటాక్ట్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. అదే ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా. ఎందుకంటే తెలంగాణలో అంటే రోజు కేసులు నమోదు అవ్వట్లేదని నేను చెప్పట్లే, అలాగని చెప్పి హాట్స్పాట్ జోన్లుగా ప్రకటించారు కదా తెలంగాణలో అని కూడా అడగచ్చు. ఎస్, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంటాక్ట్ కేసులు తగ్గినాయి. అంటే ఉన్న కేసులు ఓకే, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అంటించుకొచ్చారు వైరస్ని, అది ఓకే. కాంటాక్ట్ కేసు నా నుండి మీకు, మీ నుండి నాకు, ఇట్లా ఈ కాంటాక్ట్ కేసులనే తగ్గినాయి. అది ఒక రకంగా శుభ సూచకమే. తెలంగాణలో నిన్న కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 471కి చేరింది. అయితే ఈ 471 మందిలో 388 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్లే, లేదంటే ఆ వెళ్ళి వచ్చిన వాళ్ళతో ఏదో ఒక రకమైన సంబంధం ఉన్నవాళ్ళు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే వాళ్ళు కుటుంబ సభ్యులు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఈ ఫ్యామిలీలతో కలిసి ఉండడం ఈ రకంగా అన్నమాట. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మృతి చెందారు. అలాగే 45 మందిని కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 48 మంది డిశ్చార్జ్ అయ్యారన్నమాట. సో ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 రోజుల తర్వాత కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువ, ఇంకా ఉండవు, తగ్గుముఖం పడతాయి అనేది కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీలో కూడా తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఉదయం ఏపీ వైద్య అలాగే ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో 0 కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి విడుదల చేసిన బులెటిన్లో 15 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 363కి చేరింది. ఎందుకంటే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 10 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్లు కాగా మృతుల సంఖ్య 6కు చేరింది ఆంధ్రప్రదేశ్లో. సో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి. అదే టైంలో తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అంటే కాంటాక్ట్ కేసులు తగ్గడం అనేది, కంట్రోల్లోకి రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే. ఆ విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా చాలా కీలక డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇవన్నీ ఒక రకంగా శుభ పరిణామాలే. అంటే ఈ కాంటాక్ట్ కేసులను ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టారో రానున్న రోజుల్లో కేసులు పెరగడం అనేది తగ్గుతుంది. ఓకే, ఈ ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచి సోకిన వాళ్ళు, ఆ కేసుల సంఖ్య పెరిగితే పెరగొచ్చు. కానీ కాంటాక్ట్ కేసులు వాళ్ళ వల్ల పక్కింటి వాళ్ళకి, ఎదురుంటి వాళ్ళకి, లేదంటే పక్కనున్న వాళ్ళకి, వీళ్ళకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఆ కాంట్రాక్ట్ టేసింగ్ అనేది కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొద్ది రోజుల్లో, మహా అయితే ఒక వారం రెండు వారాల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది అధికారులు వేస్తున్న ఒక అంచనా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.